హాయ్ చిల్డ్రన్, మనం శతక పద్యాల్లో ముందుగా మూడు పద్యాలు చెప్పుకున్నాం కదా. మూడు పద్యాలు చదివారా, కంఠస్థం చేశారా? అవి కంఠస్థం చేయవలసిన పద్యాలు కాబట్టి నేర్చుకోవాలి, ఓకేనా? అయితే ఈరోజు దాని తర్వాత వచ్చిన పద్యం చదువుకుందాం, చెప్పుకుందాం ఈరోజు దాని గురించి. చూడండి, ఒకసారి నేను పాడతాను, వినండమ్మా. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఓకేనా, మనం ఒకసారి ఇప్పుడు పద్యం రాసుకుందాం, రాసుకొని చూద్దాం, ఓకేనమ్మా? పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. మాట కన్నా నెంచ మనసు మనసు దృఢము, దృఢము అంటే గట్టిది, మనసు దృఢము. కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభి విశ్వదాభిరామ వినురవేమ. ఏమా ఈ పద్యం ఎందులోది, ఏ శతకం నుంచి వచ్చింది ఈ పద్యం? చూసారా చివరిన ఏమొచ్చింది, వినురవేమ అని వచ్చింది. మన మూడో పద్యం కూడా అలాగే వచ్చింది కదా. అప్పుడు ఏ శతకం అని చెప్పుకున్నాం, దాన్ని వేమన శతకం నుంచి వచ్చింది వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అని నాలుగవ లైన్ వచ్చిందంటే అది వేమన శతకం నుంచి వచ్చిందని అర్థం, ఓకేనమ్మా? ఈ శతకాన్ని ఎవరు రాశారు? వేమన రాశారు. వేమన రాసి వేమన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఓ రామా రామా అని చెప్తున్నారు. ఏంటి? పూజ కన్నా నెంచబుద్ధి ప్రధానంబు, అంటే పూజలు చేయడం కన్నా మంచి బుద్ధి ఉండాలి, అదే ప్రధానం, అదే ముఖ్యమైనది. బుద్ధే ముఖ్యం. మనం దేవుణ్ణి ఎంతగా పూజిస్తున్నాము, దేవుడికి ఏం పెడుతున్నాము, ఏంటి ప్రసాదం పెడుతున్నాము, ఏ పువ్వులు పూజిస్తున్నాము, అది కాదంట ముఖ్యం. బుద్ధి అనేది చాలా ముఖ్యమైనది, అదే ప్రధానమైనది. మాట కన్నా నెంచ మనసు దృఢము, అంటే మాటలు చెప్పడం కాదు, ఆ మనసుని గట్టిగా ఉంచుకోవాలి. దృఢం అంటే ఏంటి? కంట్రోల్ చేసుకోవాలి, మనసుని గట్టిపరచుకోవాలి. ఏదైనా ఒక మాట చెప్పేసి దాన్ని పాటించలేదనుకోండి, అప్పుడు ఆ మాటకి విలువ ఉంటుందా? విలువ ఉండదు కదా. అది దానికి ఎప్పుడు విలువ ఉంటుంది? మనం చెప్పిన మాటని పాటించినప్పుడే ఆ మాటకి విలువ ఉంటుంది, అవును అనేసి కదా. అంటే మనకి ఇక్కడ మాటలు చెప్పడం గొప్ప కాదు, ఆ మాటలు చెప్పేదాన్ని మన మనసుని మన మనసులో గుర్తుపెట్టుకొని దాని ప్రకారము చేయాలన్నమాట. మనసుని దృఢపరచుకోవాలి, అంటే గట్టిగా ఉంచుకోవాలి, నేను కంపల్సరీ ఈ పని చేస్తాను అంటే ఒక సంకల్పాన్ని మనసులో దృఢపరచుకోవాలి. అందుకనే మాట కన్నా నెంచ మనసు దృఢము, ఇంకా కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు. కులము ఇక్కడ ముఖ్యం కాదు, కులము కన్నా మిగుల గుణము, గుణము అంటే నీ ప్రవర్తనే. ఏ కులం అనేది చూడకూడదు మనిషిలో, ఒక వ్యక్తిలో అతను తక్కువ కులం వాడా ఎక్కువ కులం వాడా అనేది
చూడకూడదంట. మరి ఏంటి ఏంటి ఉండాలి మనిషికి? గుణం ఉండాలి కదా, ఆ గుణమే ప్రధానము. గుణం అంటే ఏంటి? మంచి ప్రవర్తన, మంచి సత్ప్రవర్తన ఉండి ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా, ఎవరిని నొప్పించకుండా తన పని తాను ఎవరైతే చేసుకుంటాడో వాళ్ళు గుణవంతులు అంటారు అలాంటి వాళ్ళని. అంటే ఇతరులని ఎప్పుడూ కూడా బాధించకుండా తన పనిని తను ఎప్పుడైతే సక్రమంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళని గుణవంతులని అంటాం. అందుకని ఏ కులము వాడైనా సరే అది అనవసరం, అది లెక్కకు రాదు. మరి ఏంటి ఉండాలి మనిషికి? గుణం ఉండాలి, అదే ప్రధానము. ప్రధానమంటే ముఖ్యము, గుణమే ముఖ్యము మనిషికి. విశ్వదాభిరామ వినురవేమ అంటే వేమన చెప్తున్నాడు, విశ్వదాభిరామ అని సంబోధిస్తూ చెప్తున్నాడు. ఏమని? వీడి మూడింటిని గురించి చెప్తున్నాడు. బుద్ధి ప్రధానమైనది, మనసు దృఢంగా ఉంచుకోవాలి, ఇంకా గుణము ప్రధానమైనది అని చెప్పాడు వేమన. ఓకేనమ్మా, అర్థాలు చూద్దామా. ప్రధానము ముఖ్యమైనది, దృఢము గట్టి అయినది. దృఢము అంటే ఏంటమ్మా? గట్టి అయినది. గుణం, గుణం అంటే స్వభావం. ఏంటమ్మా? స్వభావం. చూసారా, ప్రధానము పూజ కన్నా వెంచబుద్ధి ప్రధానంబు అంటే ప్రధానము అంటే ఏంటి? ముఖ్యమైనది. మాట కన్నా నెంచ మనసు దృఢము. దృఢము అంటే గట్టి అయినది, అంటే మనసే గట్టిది, మాట కాదు. మాట నిలబడ, ఈ మాట అనేది నిలబడాలి అంటే ఈ మనసు దృఢంగా ఉండాలి, అప్పుడే ఈ మాట అనేది నిలబడుతుంది. కులము కన్నా మిగుల గుణము. గుణము సరే, గుణం అంటే స్వభావం, మనిషి స్వభావమే ముఖ్యం, అంతేకాని కులము కాదు అని వేమన చెప్పారు. ఓకేనా, చూడండి భావం చూడండి ఒకసారి. పూజలు చేయడం కన్నా మంచి బుద్ధి కలిగి ఉండడం ముఖ్యం. పూజలు చేయడం కాదు, మన బుద్ధి మంచిగా ఉండాలి. మాటలు చెప్పడం కన్నా మనసు గట్టిపరుచుకొని పనిచేయాలి. మాటలు చెప్పడం కాదు, పని చేయాలి అంటే మనం అనుకున్న చేయాలి అంటే ఏం చేయాలి? మనసును గట్టిపరుచుకోవాలి. పుట్టిన కులం కన్నా గుణం ప్రధానమైనది. మనం ఏ కులంలో పుట్టాము, తక్కువ కులంలో పుట్టామా, ఎక్కువ కులంలో పుట్టామా, మేము ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. ఇక్కడ ఏంటి ఉండాలి? గుణమే ప్రధానమైనది, అంటే స్వభావమే ముఖ్యమైనది అని అర్థం ఈ పద్యానికి. ఓకేనమ్మా, మరొకసారి పాడుకుందామా. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. ఓకేనా చిల్డ్రన్? ఓకే, మనకి నాలుగయ్యే పద్యాలు. దీన్ని కూడా ఇప్పుడు నాలుగో పద్యాన్ని కూడా బాగా నేర్చుకోండి. ఓకే, సరే, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే చిల్డ్రన్, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.